ఏమండి ఏమండి అటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు చూసారా ఆ చూశాను గాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి అదేంటి అమ్మాయిలు అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలియదా ఎలా తెలుస్తుందండి వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయి రేయ్ పోలీసుడితో ఎటకరాలొద్దు ఎన్కౌంటర్ అయిపోతావు యాదవ బాబు డాగర్ మాట మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్దు సర్లే నా పేరు ఠాగూర్ అని ఎవరు చెప్పారు నీ నీ పర్సనాలిటీ చూసాలా పిలవనిపించిందిలే నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నాను తెలుసా సర్లే చెప్పు వద్దులే చెప్తే ఎలకల మందా చేస్తా సర్లే ముందు ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్దు ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను లెఫ్ట్ తీసుకో తీసుకోనండి అక్కడ షకీల బ్రాందీ షాప్ అని ఉంటుంది షకీల ఉంటుంది బ్రాందీ షాప్ ఉంటుందా పాప మొద్దు చెప్దు అక్కడ నుంచి రైట్ తీసుకోండి తీసుకోనండి అక్కడ షకీల జనరల్ స్టోర్ అని ఉంటుంది సాయంత్రం వరకు నా ఇంట్లోనే ఉంటాను టికెట్ ఇక్కడికే తీసుకోండి. అవునరా అవునరా రేపు ఎల్లుండి సెలవు కదా బాబుని చూసొద్దామని వెళ్తున్నా వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా సరితా బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండడం తెలుసు కదా నీకు మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతుంది మరి మరైతే నువ్వు నాతోరా ఎల్లుండి చేద్దాం వద్దులేండి మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా ఆవిడతో వెళ్ళొచ్చుగా నువ్వు అయ్యో ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్ అరే చందు సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిలో ఉంటాడు సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడతో ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెట్టాలని కదరా నీ ఆలోచన ఏమైనా సరే రా అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా నేను అలాగే అనుకున్నాను రా కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా మూడు నెలలు కాదురా మూడేళ్ళైనా కూడా లొంగేటట్లేదు నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివర్తారా ఏ ప్రతివర్త అయినా ఈ చందుగారు తలుసుకుంటే బెండవ్వాల్సిందేరా అరే సుజాత ఆంటీనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు నువ్వు సామాన్యుడు కాదురా నాయనా సరిత గారు చందు గారు కాస్త బయట వేయరా ప్లీజ్ చీ వద్దండి ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు ఏంటండి ఇలా చేశారు అక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళండి వద్దున్న మొగోడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా అబ్బా ఏంటండి ఆ చూపు ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా చూశాను కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా ఆ దయ్య మొగానే నాకే చూడబుద్ధి కాదు ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మ ఏంటి నేను ఆడదాన్ని మీ ఆవిడ ఆడదే కదా మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు పెళ్ళాం తీరిన కోరిక ప్రియురాలు తీరిన కోరిక మాటలు బాగానే నేర్చారు కానీ బయటకు వెళ్ళండి మా ఆయన వస్తారు మీ ఆయన రాడు వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు నీలాంటి దానికి నేనే గతి నేను అలాంటి ఆడదాన్ని కాదు నేను మాత్రం అలాంటి మగానే రా నన్నేం చెయ్యకు ప్లీజ్ నిన్నేం చేయను జస్ట్ రేప్ చేస్తాను కావలిస్తే కేసు పెట్టుకో నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను ఎందుకలా వణుకుతున్నారు మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా కలరా వచ్చింది ఎందుకు లేపావు ఇదిగోండి మీ సెల్ ఫోన్ ఇదెవరిచ్చారు నీకు పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను నా బట్టలు ఇస్తే ఇచ్చావా ఇవ్వలేదండి మరి అదే చెప్పిన పని చేయవు చెప్పిన పని మాత్రం చేస్తావు ఎలాహే దరిద్ర మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా ఎంత అదృష్టమే నీది ఏమండి ఏమండి ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కళ అన్నమాట కళ ఏం కళ వీడకల్లే పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకువెళ్ళాట అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాల్ వచ్చింది బ్యాడ్ 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 ఏంటి బ్యాడ్ పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘును పెళ్లి చేసుకుంది కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు సరిత కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది
అదే నేనైతేనా ఏం చేసేదానో మా బావతో లేచిపోయేదాన్ని फोन चेसी बाबू बागुन्नाडनि चेप्पिंदि मीकु वीलैते ओसारी ऊरिकि रम्मंदि सरे नाकु तलनोप्पिगा उंदि कोंचेम काफी पेडतावा नेनु स्नानं चेस्तानु फोन चेयरा ओदि सरिता आकलिगा लेदु मंच यावंडी पालू विरी पोया ने वेली तीस को नस्ता नू सरे बैठ गड़े इसके नल्लू ने कैसे रिलैक्स होता Thank you.